छत्रपति शिवाजी जयंती र्यालीनी विजयवंतम चेयालि। ఈ నెల 19వ తేదీన హిందూ వాహిని ఆధ్రంలో నిర్వహించబోయే హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీని పురస్కరించుకొని ఈ రోజు రామగిరి రామాలయంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది। ఉమ్మడి జిల్లా హిందూ వాహిని ప్రముఖ సంగపాక రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన సాయంత్రం 4 గంటలకు రామగిరి రామాలయం నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని ఈ ర్యాలీలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందూ సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన రామకృష్ణ, ఉపాధ్యక్షుడు గండికోట రాజు, తరాల నరేష్, దొండ నరేందర్, కందిరి మధు, గురవింద సతీష్, హరి తదితరులు పాల్గొన్నారు। హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్। ఫిబ్రవరి 19 ఆదివారం సాయంత్రం 4 గంటలకు నల్లగొండ నగరంలోని స్థానిక రామగిరి రామాలయం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఈ బైక్ ర్యాలీలో హిందూ బంధువులు, హిందూ వాహిని కార్యకర్తలు, హిందూ వివిధ క్షేత్రాలు ప్రముఖులు, పెద్దలు, హిందూ బంధువులందరూ కూడా ఈ శివాజీ మహారాజ్ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం। శివాజీ మహారాజు 1630 ఫిబ్రవరి 19న జిజయమాత షాజీ బొన్స్లే యొక్క కుమారుడు, వాళ్ళకి జన్మించడం జరిగింది। ఉత్తరాన మొఘలులు, దక్షిణాన బీజపూర్ సుల్తాన్లు హిందూలని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ, హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో పుట్టినటువంటి శివాజీ, వాళ్ళని ఎదిరించి హిందుల యొక్క స్వాభిమానాన్ని నిలబెట్టి హిందూ దేవాలయాల రక్షణ చేసి, హిందూ గోవుల రక్షణ చేసి, దేవాలయాల రక్షణ చేసి సువిశాలమైనటువంటి హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని హిందూ సమాజం అందరూ కూడా పెద్ద ఎత్తున జయంతి నిర్వహించుకోవాలని చెప్పి హిందూ వాహిని ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగానే మన నల్లగొండ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం। జై శ్రీరామ్। రేపు ఫిబ్రవరి 19వ తారీఖు నాడు హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమానికి నల్లగొండ పట్టణంలోని హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, వివిధ క్షేత్రాలలో కూడా అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని, శివాజీ హిందూ ధర్మ పరిరక్షకుడు, ఆయన ఈరోజు యువత ఒక ఐకాన్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్। ఈ నెల 19వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ టౌన్లో నిర్వహించినటువంటి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమం అత్యధిక సంఖ్యలో నగరంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు, పుర ప్రముఖులు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా ఒక మహనీయుడి యొక్క కార్యక్రమాన్ని ఈ నగరంలో చాలా గొప్పగా నిర్వహించడానికి నిర్ణయించాము। కాబట్టి యువతని ఏదైతే యువత ఈరోజు సన్మార్గంలో లేదో, ఆ రోజు ఆ మహాపురుషుడు ఇలాంటి యొక్క శక్తియుక్తులతోటి ఈ దేశం మీద, ఈ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు తిప్పికొట్టి మనకు ఈరోజు ఆ జీవన మీద నందించో, దాన్ని కాపాడుకోవడం కోసం, ఈ యువతని సన్మార్గంలో నడపడం కోసము, ఆ మహాపురుషుడు యొక్క ఆశయ నెరవేర్చడం కోసము యువతని మేము ఈ కార్యక్రమం ద్వారా ముందుకు నడపడానికి, వారి యొక్క స్ఫూర్తిని వాళ్ళకు తీసుకుపోవడానికి హిందూ వాహిని నిరంతరం కృషి చేస్తుంది। దానికి గాను రేపు నిర్వహించేటటువంటి ఆదివారం సాయంత్రం కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని కుల సంఘాలకు విధంగా, రాజకీయ నేతలకు విధంగా, మరియు వివిధ క్షేత్రాల వారు అందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఆ మానవుడి యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిగా కోరుకుంటున్నాం।